జిల్లా మధురై నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అయితే తన ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్ అన్నట్లుగా నియంతృత్వ పాలన సాగించారు. అలాంటి ప్రగతి భవన్ ను బట్టి విక్రమార్క అధికారిక నివాసమైందంటేనే ఆయనకు రేవంత్ రెడ్డి ఎంత గౌరవం ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది. వామపక్షాల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం మధిర, అక్కడ కూడా సిపిఎం హవా కొనసాగుతూ వచ్చేది. అలాంటి సెగ్మెంట్లో మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 1961 జూన్ 15న మల్లు అఖిలాండ మాణిక్యమ్మ దంపతులకు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించిన ఆ బడుగు వర్గం నేత హైదరాబాద్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మల్లు బట్టి విక్రమార్క అన్న మల్లు అనంతరాములతో ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అనంతరాములు గ్రామాభివృద్ది ఆఫీసర్, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమన్వయ కమిటీకి చైర్మన్ గా 16 సంవత్సరాల పాటు పనిచేశారు. 1978లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి 1980-1989లలో మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్లో లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. మల్లు అనంతరాములు పార్లమెంటు సభ్యునిగా తన నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సకాలంలో స్పందిస్తూ ప్రజల పక్షపాతిగా నిలిచిపోయారు. 8 ఏళ్ల పిన్న వయసులోనే ఆయన పరమ పదించి అందరిలో విషాదం నింపారు. ఆయనకు అప్పట్లో ఇందిరాగాంధీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గౌరవించేవారు. ఇక బట్టి విక్రమార్క మరో అన్న మల్లు రవి ప్రస్తుతం నాగర్ కర్నిల్ ఎంపీగా విజయం సాధించారు. మల్లు రవి కూడా విద్యార్థి నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1991-1998లో నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసిన ఆయన 1999లో ఓడిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీపీసీసీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతూ ఎంపీగా గెలిచారు. మల్లు అనంతరాముని తమ్ముడుగా బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ లో అంతే ప్రాధాన్యత లభించింది. దివంగత వైఎస్ సహాయంలో ఆయన 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. 2009లో మధుర నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై చీఫ్ విప్ గా విధులు నిర్వహించారు. తర్వాత 2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికల్లో మధుర నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో విపక్ష ఎమ్మెల్యేలను బెదిరించో ప్రలోభపెట్టో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురిని తన పార్టీలో చేర్చుకున్నారు. అలాంటి తరుణంలో కూడా బట్టి కాంగ్రెస్ పట్ల తన నిబద్ధతను చాటుకుని శాసనసభలో పోరాడారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 3వ సారి ఎమ్మెల్యే అయ్యి సీఎల్పీ నేతగా కొనసాగారు. బట్టి విక్రమార్క 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మధిర నుండి 4వ సారి గెలిచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పేరుకి ఎస్సీ నేత అయిన మల్లు సోదరులందరూ ఉన్నత విద్యావంతులు, పొలిటికల్ గా కమిట్మెంట్ ఉన్నవారే. కాంగ్రెస్ తో మొదలైన వారి రాజకీయ పయనం మధ్యలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఇప్పటికీ ఆ పార్టీతోనే కొనసాగుతుంది. అందుకే బట్టి విక్రమార్కను కాంగ్రెస్ హైకమాండ్ అంత గౌరవిస్తుంది. చందమామ కథల్లో కనిపించే పట్టు వదలని విక్రమార్కుడిలా మన బట్టి విక్రమార్కుడు మిస్టర్ క్లీన్ గా పాలిటిక్స్ లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఆ క్రమంలో మీ 99 టీవీ ఆయనకు హార్ట్ ఫుల్ బర్త్డే విషెస్ చెప్తుంది.